हेलो फ्रेंड्स, वेलकम टू विशिष्ट फुड। इवाल्टी रेसीपी वच्चेसी नेनु स्वीट कॉर्न ऊतप्प चेस्तुन्नानंडि। इदिगोंडि स्वीट कॉर्न ऊतप्प। मामूलुगा दोसलु ऊतप्पलु इड्लीलु इवन्नी तिंटे मनकु बोर वस्तुंदि कदा, इला वेरैटीगा चेसुकोनि तिंटे टेस्ट चाला बागुंटुंदंडि। इला मनकु हेल्त कूडा चाला बागुंटुंदि। इदिगा पल्ली चटनीतो तिन्नाम अनुकोंडि, असलु अदिरिपोतदंडि टेस्ट, अंत बागुंटदि। ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, దోశ పిండిలాగా నేను గ్రైండింగ్ చేసి పట్టుకున్నాను. కాస్త చిక్కగా పట్టుకోవాలండి, ఇది పలచగా ఉండొద్దు పిండంతను. ఇదిగోండి, ఈ దీంట్లో బౌల్లోకి వేసుకుందాం, మనకు కావాల్సినంత వేసుకుందాం. ఇది ఒక నైట్ అంతా నానబెట్టేసి పులిసేటట్టుగా చూసుకోవాలండి. దోశ పిండి ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇదిగోండి, తగినంత సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సోడా వేసుకోవాలండి. కుకింగ్ సోడా వేసుకుంటేనే అప్పుడు మనకు పొంగుతూ చక్కగా వస్తాయి ఊతప్పలు అనేది. ఇదిగోండి, ఉప్పు సోడా రెండు వేసేసి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, కలిపిన తర్వాత ఇందులో కొద్దిగంత పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఊతప్పలోకి. ఊతప్పకైనా దోశకైనా వేసి చూడండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగుతో. ఇంకాస్త పుల్లగా ఉన్న పెరుగు వేసామని అనుకోండి, అసలు దాని టేస్టే వేరే ఉంటుంది, అంత బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి, పేనం వేడెక్కుతుంది. పేన పైన కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేశాక ఇది కాస్త పిండంతా ఇందులో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి, ఇది కాస్త మందంగా వేసుకోవాలండి. ఇదిగోండి, ఇంత ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది, మరి పలచగా ఉండొద్దు. ఎందుకంటే పొంగి ఇంకా మనకు చాలా లావుగా అవుతుంది ఇది, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి, పైన స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఇక కొత్తిమీర. పైన ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు. సన్నగా తరిగి పై నుంచి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా. ఇక ఆ తర్వాత స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇది తింటుంటే మన పంట కిందికి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్నే వేస్తున్నానండి. బాయిల్ చేయకుండా అయితే మనకు కుక్ అవ్వదు, అందుకోసం అని చెప్పేసి ఉడికించిన స్వీట్ కార్నే వేసుకోవాలి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక తిరిగి వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఎంత పొంగుతూ ఎంత మనకు బ్రెడ్ మాదిరిగా వచ్చేసింది చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. ఇక రెండు వైపులా ఇలాగే వేయించుకోవాలి. మళ్ళీ కాస్త మూత పెట్టామని అనుకోండి బాగా కుక్ అవుతుంది, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పైన కూడా మూత పెట్టేశాను. ఇక మనకు స్వీట్ కార్న్ ఊతప్పం రెడీ అయిపోయింది చూడండి. రెండు వైపులా ఇలా చక్కగా వేయించుకుంటే లోపల కూడా బాగా కుక్ అయ్యి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగో చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.